దేవుడు మన కోసం పోరాడే యోధుడు, ప్రజల కొరకు ప్రాణమిచ్చే అనంత వంశీయుడు. అనంత బాబు మన బ్రతుకుల వెలుగునిచ్చే సూర్యుడు, కణకణమున జనగలముగా నిలిచిన రణధీరుడు. అన్నా అంటే నేనున్నానంటాడు, ఆపదంటూ వస్తే మీరు పల్లె కదులుతాడు. ఈ కష్టం తీచేటితో గుడ్డువవుతాడు. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండె ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండె ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. ఆదరించే అనంత రూపము, యువత భవితలకై చేస్తాడు సాయము. ప్రతిభను ప్రోత్సహించి చూపించును మార్గము, మంజం చరితలో నా అతడు అధ్యాయము. మంజంవడిలో పుట్టిన పులి బిడ్డ, ఈ సేవను మరువదు ఈ గిరిజన గడ్డ. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం. సుమారుగా 5 మండలంలో 21,000 ఎకరాలకి సుమారుగా 612 కోట్ల రూపాయలు ప్రతి రైతులకి కూడా ఇచ్చుకుని ఆదుకుంటామని మీ అందరికీ కూడా సవ్యంగా మనం చేసుకుంటా ఉన్నా. మంచికి రూపం నిజాని కర్తం ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పే ప్రతి సమస్య ప్రతి మాట కూడా ఇక్కడ ఇక్కడ కాదు గుండెల్లో పెట్టుకుని పనిచేస్తా. నోడు నిలదీసే ధీరుడు, కష్టం తెలిసి నోడు ప్రలోభాలకి లొంగడు. ఖచ్చితంగా అనంత బాబు అనేవాడు మీకు సేవ చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా అనంత బాబు దగ్గర రండి, ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, అనంత బాబు అక్కడికి వస్తాడు, ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేసి నేను నన్ను భరోసేస్తాడు. ఖచ్చితంగా ప్రతి పేదవాడి కళ్ళల్లో కూడా ఖచ్చితంగా కన్నీళ్లు తుడిచి వాళ్ళ కళ్ళల్లో చిన్నవి చిన్నించే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తామని మీ అందరికీ మనవి చేస్తుంటూ. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. సభ్యులను పార్లమెంటు సభ్యులను వైసీపీ సైన్యంతో గెలిపించే చాణక్యుడు. ఉచిల కాశపడడు దానంలో కర్ణుడు, వైసీపీ జెండను నిలబెట్టే హనుమంతుడు. పేదల కోసం ఎంత పెద్దోనైనా వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. అన్నది వైసీపీ.